ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న భీకర వైమానిక దాడులపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ను ధ్వంసం చేయాలనే పుతిన్ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆరోపించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై శుక్రవారం రష్యా జరిపిన క్షిపణులు డ్రోన్ల దాడిలో 31 మంది మృతి చెందగా 120 మందికి పైగా గాయపడ్డారు. 22 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇదే అతిపెద్ద గగనతల దాడి అని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్దం మొదలై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఉక్రెయిన్ను ధ్వంసం చేయాలని అక్కడి ప్రజలను అణిచివేయాలని పుతిన్ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని బైడెన్ ఆరోపించారు. రష్యా దూకుడు పెంచినందున ఉక్రెయిన్ కు నిరంతర సాయం కొనసాగాలని అందుకు చట్టసభలు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది తుది ప్యాకేజీగా 250 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు ఇతర పరికరాలను ఉక్రెయిన్ కు అందించేందుకు అమెరికా అంగీకరించింది.